హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నిన్న నైట్ ఆదివాసి హెయిర్ ఆయిల్ పెట్టాను, అరౌండ్ 8:00 అట్లా పెట్టాను. ఇంతకుముందు స్నానం చేశాను, అంటే నైట్ అంతా తలపైన వెంట్రుకల్లో ఉందన్నమాట. ఇది నా యాక్చువల్ హెయిర్. ఒక 5 ఇయర్స్ బిఫోర్ నుంచి కొంచెం గ్రే హెయిర్ స్టార్ట్ కాగానే నేను ఇక్కడ మన షాంపూ దొరుకుతుంది కదా, సారీ నాట్ షాంపూ, హెయిర్ కలర్ గోద్రెజ్ అని చెప్పేసి, బ్లాక్ రోజ్ ఇట్లాంటివన్నీ పెట్టాను. పెడుతూ అది దాంట్లో అమ్మోనియా ఉండదని చెప్తారు, కానీ అమ్మోనియా ఉంటుంది. అట్లా కాకుండా కెమికల్స్ కూడా ఉంటాయి, దానివల్ల హెయిర్ లాస్ అయిపోయింది. అంటే మరీ బాల్డ్ కాకుండా కొంచెం హెయిర్ అయితే మిగిలిపోయింది. అంతకుముందే నేను ఇంకా గ్రహించేసి ఇంకా దాన్ని వదిలేశాను, ఇంకా హెయిర్ డైప్ చేయడం వదిలేశాను. దాని తర్వాత రెగ్యులర్గా ఒక 4 మంత్స్ 5 మంత్స్ ఎవ్రీ 15 డేస్ ఒకసారి గుండు చేయించేవాడిని. అంటే ఆ కెమికల్స్ ఏమైనా ఉంటే మొత్తం ఇంకా వెళ్ళిపోతే క్లియర్ అయిపోతుంది అనేసి అట్లా చేయించేసి ఇంకా చిన్న కటింగ్ చేయించుకుంటూ మెయింటైన్ చేస్తున్నాను. ఇట్లాగే ఇంకా నిన్న కనీసం నాకు హెయిర్ గ్రోత్ కొంచెం రీగ్రోత్ అవుతుందన్న ఒక హోప్ తోటి, ప్లస్ బ్లాక్ హెయిర్ ఏమైనా వస్తుందేమన్న హోప్ తోటి న్యాచురల్గా అయితే, ఎందుకంటే ప్రకృతి పరంగా ఒకసారి వెంట్రుకలు తెల్లగైతే ప్రకృతి పరంగా అయితే కాదు, ఎందుకంటే ప్రకృతి విరుద్ధం అది. కానీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఏదైతే మనకి పాపులారిటీ వస్తుందో దాన్ని బట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. నిన్న నైట్ పెట్టాను, కొంచెం చేసేసుకొని బాగా మసాజ్ చేశాను. మసాజ్ చేసి వదిలేసి మార్నింగ్ హెడ్ స్పరస్నానం చేసేసి నేనైతే మెడిమిక్ సాబున్ పెట్టేసి క్లీన్ చేసుకున్నాను. మామూలుగా అయితే అందరూ షాంపూ చేస్తారంట, నాకు షాంపూ పడదు అందుకోసం అని చెప్పేసి నేను మెడిమిక్ సాబున్ పెట్టేసి క్లీన్ చేశాను. ఇది అంటే ఫస్ట్ టైం హెయిర్ ఆయిల్, ఆదివాసీ హెయిర్ ఆయిల్ పెట్టాక రిజల్ట్ ఇదన్నమాట. ఇట్లా ఉంది, ఈ రకంగా ఉంది రిజల్ట్, చూడొచ్చు. యాక్చువల్గా ఆదివాసీ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, ఒక 3-4 టైమ్స్ మీరు యూజ్ చేశాక ఆ చేంజెస్ అన్నీ కనిపిస్తాయని చెప్పారు. ఇది ఫస్ట్ టైమే యూజ్ చేశాను. ఇవాళ 10th of August 2024, నేను 9th రోజు నైట్ పెట్టాను, 10th మార్నింగ్ ఇవాళ స్నానం చేసి ఈ వీడియో తీస్తున్నాను. కనీసం ఒక 3-4 టైమ్స్ మనం ఆయిల్ యూజ్ చేశాక మీకు ఆ తేడా అనేది కనిపిస్తుంది అని చెప్పి చెప్పారు. ఇంకా కోర్స్ అనేది మాత్రం ఒక 3 మంత్స్ మినిమం కోర్స్, అంటే మీకు రియల్గా మీకు హెయిర్ గ్రోత్ కానీ ఆ బ్లాక్నెస్ కానీ థిక్నెస్ కానీ ఇవన్నీ రావాలంటే మినిమం 3 మంత్స్ కోర్స్ అన్నారు. 500 ml అరౌండ్ 1500 రూపీస్ నిన్న వీడియోలో డిస్కస్ చేసినట్టు. 1 లీటర్ది అయితేనేమో మీకు 3000 రూపీస్, 1000 ml. ఇప్పుడు ఇది ఇట్లాగే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. నేనైతే రిస్క్ తీసుకుంటున్నాను, మీరందరూ ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా ఆదివాసీ హెయిర్ ఆయిల్ వెళ్ళాలి అనుకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్. మళ్ళీ అంటే ఒకరికొకరికి తేడా చేంజెస్ అయితే ఉంటాయి, అందరి స్కిన్ ఒక రకంగా ఉండదు. కొంతమంది ఆయిల్ స్కిన్ ఉంటుంది, కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. నా స్కిన్ నాది డ్రై స్కిన్, నాకు నేను ట్రై చేయడానికైతే చూస్తున్నాను, చూద్దాం రిజల్ట్. నేనైతే రిస్క్ తీసుకుంటున్నాను, ఇంకా ఉంటాయి లేకపోతే పోతాయి, అంతకుమించి ఏముండదు. కానీ ఒక ట్రై అయితే చేద్దాం, ఎందుకంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ చాలా పాపులర్గా వస్తుంది అది వాళ్ళు చెప్తున్నారు, అట్లా క్లెయిమ్ అయితే చేస్తున్నారు, చూద్దాం. లెట్స్ సీ, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను నైట్ అప్లై చేసి నేను ఫస్ట్ టైం పెడితే ఇది రిజల్ట్. ఇదేమైనా తేడా ఉందో లేదో తెలియదు, ఇప్పటి నుంచి చూద్దాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇంకా కంటిన్యూ ప్రాసెస్లో చూద్దాం ఏమేమి చేంజెస్ వస్తే అవన్నీ మీకు నేను ప్రాబబ్లీ ఎవ్రీ సెకండ్ టైం అంటే 4 డేస్ కానీ 5 డేస్ కానీ ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటాను. ఏమైనా చేంజెస్ ఉంటే చూద్దాము, చూసేసి ఒకవేళ అన్ని మంచిగా ఉంటే ఏమైనా తేడా వచ్చింది మంచిగా అవుతుంది అంటే సంతోషం, లేదు అంటే ట్రై చేద్దాం. 3 మంత్స్ అయితే మినిమం చూద్దాం, దాని తర్వాత డిసైడ్ చేయొచ్చు. అలాగే ఆయిల్ నిజంగానే ఎఫెక్టివ్ ఉంటుందా వాడాలా వద్దా అన్నది నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను. ఎవరైనా ఫ్యూచర్లో ఎవరైనా కొనాలి అనుకుంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా, టేక్ కేర్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ అటెంప్ట్లో.